దేశవ్యాప్తంగా బక్రీద్ సందడి నెలకొంది. పండుగకు రెండు రోజులే మిగిలి ఉండటంతో మేకల మార్కెట్లన్నీ జనాలతో నిండిపోయాయి. బక్రీద్ పండుగకు ముస్లింలు మేకలను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. బంధువులు ఇతరులకు మేక మాంసం దానం చేస్తుంటారు. దీంతో మేకలకు ఎక్కడా లేని డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఓ మేక ఉత్తరప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్కు చెందిన గుడ్డు అనే వ్యాపారి మేకలను పెంచి పోషిస్తుంటాడు. ఆ మేకలు పెరిగి పెద్దయ్యాక వాటిని మొరాదాబాద్ మార్కెట్లో విక్రయిస్తుంటాడు. ప్రస్తుతం గుడ్డు దగ్గర 22 మేకలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని అమ్మకానికి పెట్టాడు. అయితే ఇందులో ఓ మేక స్థానికులను తెగ ఆకర్షిస్తోంది. ఈ మేక పేరు రాజా. దాని బరువు 150 కిలోలు. బర్బరీ జాతికి చెందిన ఈ తెల్లటి మేక ఖరీదు తెలిస్తే దిమ్మ తిరిగి షాక్ అవ్వాల్సిందే. ఈ మేక ఖరీదు 750,000 రూపాయలు అని చెప్పడంతో మార్కెట్కు వచ్చిన జనాలు షాక్ అవుతున్నారు. అంతేకాదు, గుడ్డు దగ్గర ఉన్న మరో మేక ఖరీదు 360,000 రూపాయలుగా చెబుతున్నాడు. వీటికి ప్రత్యేకమైన ఆహారమిచ్చి పెంచినట్టు గుడ్డు చెబుతున్నాడు. ఈ మేక మాంసం ఎంతో రుచిగా ఉంటుందని, అందుకే 100,000 రూపాయల ధర పలుకుతోందని అంటున్నాడు. लगभग 150 किलो वेट है इसका और वाइट कलर में है और जी 5100 रुपये का इनाम भी रखा है कोई. मैंने अगर बर्बरी नस्ल में कोई इसकी बराबर की जोड़ निकाल दे तो मेरी तरफ से उसको 5100 रुपये का इनाम भी है और पूरी यूपी पे ऐलान है मेरा इसका बकरे की जो मेरे बकरे की जोड़ निकाल दे. మొత్తంగా మార్కెట్లో మేకలు కొనేందుకు వచ్చిన జనాలు ఈ మేక ధరను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇంత ఖరీదా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ మేకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.